స్టార్ట్ చేస్తే ఈ రోజుకి అవి అసంపూర్తిగా ఉండిపోయినాయి నివాసయోగ్య అంటే కనీసం వెళ్ళడానికి పనికొచ్చే పరిస్థితుల్లో లేవు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు పోనీ ఇవన్నీ మాకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే వీళ్ళు కూర్చోబెట్టి భయపెట్టేస్తూ ఉన్నారు మీరు మా గురించి మాట్లాడితే ఆర్టీఐ మీ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా గురించి తీసుకున్నా కానీ మా గురించి ఒక నెగిటివ్గా మాట్లాడినా కానీ మీ మీ పథకాలు ఆపేస్తాం మీరు వేరే పార్టీలో తిరిగితే మీ పథకాలు ఆపేస్తాం కొన్ని సొంత పార్టీ వాళ్ళు సరిగ్గా చూసుకున్నారంటే సొంత పార్టీ వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోవట్లేదు వాలంటీర్స్ బెదిరిస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఒక మాఫియా వ్యవస్థలా తయారైపోయే పరిస్థితిలో ఉంది చాలా జాగ్రత్తగా చేయకపోతే అని ఏదైతే ఉద్దేశింపబడిందో గ్రామ సచివాలయాలు కానీ సెక్ర గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ అది వైసీపీ నాయకులకి కనుసైగుల్లో మెలిగి అది ఒక మాఫియా వ్యవస్థలా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి మీరు స్థాయి దాటి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తే నేను ఈరోజు పొద్దున్న కూడా ట్వీట్ చేశాను సింహాసన్ ఖాళీ గారు జనతా జనతాతిహన్ సింహాసనాన్ని ఖాళీ చేయి ప్రజలు వస్తున్నారు ఇది లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారు నాకు ఇష్టమైన హిందీ కవి రామ్ధారి సింగ్ దినకర్ గారు ఆయన కవితలోని ఒక పంక్తి ఇది ఇది లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు ఎమర్జెన్సీ టైంలో దీనిని అప్పటి రాజకీయ పరిస్థితులు అప్పుడు రాజకీయ నాయకులు ఉద్దేశించి పాట్నాలో చెప్పారు ఈ మాట అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అధికారం ఉంది అధికార మతం తెక్కి కొట్టుకుంటాం అరే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇంత రెవెన్యూ వ్యవస్థ ఉంది పోలీస్ శాఖ ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది ఈ ఈరోజున నుంచి మాట్లాడుతుంటే ఉదాహరణకు పంచాయతీ నిధులు రావట్లా వేరే పార్టీల నుంచి గెలిచే పంచాయతీలు ఉంటే వాటికి నిధులు రావట్లే మరి వాళ్ళ ఉన్న పంచాయతీలకు ఇస్తున్న అవి కూడా ఇవ్వట్లా ఇన్ని వేల పంచాయతీలకి దాదాపు పదమూడు వేల పంచ పదమూడు వేల ఐదు వందల పంచ పంచాయతీలకి ఈ రోజుకి సొంత నిధులు వాళ్ళు ఇవ్వరు కంట్రోల్లో పెట్టుకుంటారు వాళ్ళు సో గ్రా గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం అని చెప్పారో అది సంపూర్ణంగా చంపేశారు అక్టోబర్ రెండో తారీఖున గాంధీ గారికి నమస్కారాలు పెట్టి పూలాభిషేకాలు చేసి పాలాభిషేకాలు చేసే ప్రయోజనమే ఉంది గ్రామ స్వరాజ్యానికి మీరు గ్రామానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే పంచాయతీకి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే అలాగే ఇంత బలమైన వ్యవస్థలు పెట్టుకొని ఇంకా ఆల్టర్నేటివ్ వ్యవస్థలు పెట్టి ఇంకో వాలంటీర్ వ్యవస్థ అంటారు ఇంకో సెక్రటరీ అంటారు గ్రామ సచివాలయాలు అంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిజంగా సమర్థవంతంగా బలంగా పనిచేస్తే ఈ రోజున జనసేనకి రెండోసారి కూడా ఇదే విజయవాడ సెంటర్లో మాకినేని బసవ పున్నాయ్య గారు ఆడిటోరియంలో ఇంకో నాలుగు వందల ఎనభై పైచీలకు ఈ పిటిషన్స్ రావు ఇది ఒక్కళ్ళకి సంబంధించింది కాదు ఉదాహరణ కృష్ణానదిలో నది తీరం కూర్చోబెట్టి రజక సోదరులు వచ్చారు మాకు కావాల్సిన ఇక్కడ మాకు ధోబీ ఘాట్ కావాలని చెప్పి దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు జనసేన నాయకులు దీన్ని నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ ద్వారా వచ్చారు ఈ రోజున ఇట్లా ఒకటి కాదు రెండుగా సమస్యలు ముఖ్యంగా కబ్జా దివ్యాంగులకు సంబంధించి కాబట్టి మీరు పొద్దున్నే చాలామంది మీ టీవీలో చూస్తే అర్థమవుతూ ఉంటుంది దివ్యాంగులు సరిగ్గా నడవలేని పరిస్థితులు మాట్లాడలేని పరిస్థితులు ఉదాహరణకు ఒక కుర్రవాడు మణికంటనే కుర్రవాడు కూర్చో నా తనకేదో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నచ్చాడు అని ఒక చిన్న ఫేస్బుక్లో పెడితే అబ్బాయికి పెన్షన్ ఆపేశారు అంత నీచత్వానికి దిగజారిపోయారు వైసీపీ నాయకులు ఇది ఒక కేసు అయితే మిగతా కేసుల్లో మీకు ఎందుకు పెన్షన్ ఆగిపోయిందో మూడు వేల దివ్యాంగులు పెన్షన్ ఆప్ చేసేశారు అదనంగా ఇంకా కొంచెం అంటే మీ వాళ్ళు ఏమన్నారు దివ్యాంగులు ఏమడుగుతున్నారంటే నువ్వు నాటకాలు ఆడుతున్నావు నువ్వు నీ చేతికి నీకు నిజమైన పెన్షన్ నీకు నిజమైన దివ్యాంగుడి కాదు చూపించమన్నారు నడవలేని వాళ్ళని మీకు సర్టిఫికేట్ చూపించమన్నారు కళ్ళ కనిపిస్తున్నాడు ఏదైనా అడిగితే బెదిరిస్తా ఏదైనా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అక్కడ కూర్చున్న సచివాలయంలో ఉండేవాళ్ళు కానీ లేదంటే గ్రామ వాలంటీర్స్ కానీ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు దివ్యాంగులు కూడా చెప్తా ఉన్నారు ఈరోజున అలాగే కౌలు రైతులు కౌలు రైతుల సమస్యలు దాకా పొద్దున్న మనకి మంగళగిరి రైతులు ఇచ్చారు సిఆర్డిఎస్ఆర్ పరిధిలో మార్చి పద్నాలుగు మనం మాట్లాడినప్పుడు ఆ రోజున మాకు